లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ ద్వారా పొందడానికి రెడ్ కలర్గా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. హలో, వెల్కమ్ టు జాపనీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం గత కొన్ని రోజులుగా గురుకులాల్లో పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది అని యూట్యూబ్ ఛానల్లో చాలా ప్రచారం అయితే జరుగుతుంది. కానీ అలాంటిది ఏమి లేదు, గురుకులాల్లో నోటిఫికేషన్ రావడానికి వీల్లేదు. ఎందుకంటే ఇంకా మనకు టెట్ కండక్ట్ చేయలేదు. టెట్ కండక్ట్ చేయకుండా ఈ గురుకులాల్లో నోటిఫికేషన్ అయితే రావడానికి వీల్లేదు. ఈ గురుకులాల్లో ఉన్న పోస్టులను కాంట్రాక్టు పద్ధతినే భర్తీ చేయనున్నారు. మీరు ఇక్కడ చూడవచ్చు, కొత్త గురుకులాల్లో కాంట్రాక్టు ఉద్యోగులే. 119 బీసీ గురుకులాల్లో తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ. దాదాపు 1200 పోస్టుల భర్తీకి గురుకుల సొసైటీ చర్యలు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడకనున్న బీసీ గురుకుల విద్యాలయాల్లో కాంట్రాక్టు ఉద్యోగులే కొలువుదీరనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 బీసీ గురుకులాలను ప్రభుత్వం మంజూరు చేయగా, వాటిని 2019-20 విద్యా సంవత్సరంలో అందుబాటులోకి తెచ్చేందుకు మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కసరత్తు చేపట్టింది. అయితే ప్రభుత్వం పూర్తి స్థాయిలో భవనాలను మంజూరు చేయకపోవడంతో అద్దె ప్రాతిపదికన అనువైన భవనాలను వెతికింది. జూన్1 వాటిని అందుబాటులోకి తేవాలని నిర్ణయించి ఏర్పాటు సైతం పూర్తి చేసింది. వాటిలో పూర్తి స్థాయి ఉద్యోగ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ భర్తీ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. పోస్టుల విభజనపై స్పష్టత లేకపోవడంతో వాటి భర్తీకి సంబంధించి గురుకుల నియామకాల బోర్డు నోటిఫికేషన్లు ఇవ్వలేదు. దీంతో ఈ పోస్టులను కాంట్రాక్టు ఉద్యోగులతో సరిపెట్టేందుకు బీసీ గురుకుల సొసైటీ చర్యలు తీసుకుంటుంది. 119 గురుకులాల్లో ఈ ఏడాది 5-6 తరగతులు ప్రారంభం కానున్నాయి. ఒక్కో తరగతికి 2 సెక్షన్లు ఉంటాయి. విద్యార్థుల సంఖ్య తరగతుల సంఖ్యకు తగినట్టుగా బోధకులను సొసైటీ నియమించుకోనుంది. ఈ నేపథ్యంలో 119 గురుకులాల్లో బోధనేతర సిబ్బంది కేటగిరీలో దాదాపు 1200 కాంట్రాక్టు పద్ధతిలో నియమించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి త్వరలో బీసీ గురుకుల సొసైటీ నోటిఫికేషన్ ఇవ్వనుంది. అనంతరం అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి నియామకాలు చేపట్టనుంది. ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో రోజు న్యూస్ పేపర్ చూస్తూ ఉండండి. ఎందుకంటే ఈ 3-4 రోజుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రానుంది. ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా సర్టిఫికెట్స్ ఉంటే మీరు దీనికి సంబంధించి సర్టిఫికెట్స్ కూడా రెడీ చేసుకోండి. మనకు మెరిట్ ప్రకారమే ఈ కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవడం జరుగుతుంది. మనకు అకాడమిక్ మార్క్స్ మెరిట్ ఆధారంగా ఎవరైతే మెరిటు అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు ఈజీగా ఈ కాంట్రాక్టు జాబ్ అనేది పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే మన ఛానల్లో నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాను. అందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోను ఫేస్బుక్, వాట్సాప్లో షేర్ చేయండి.